మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద అనర్థాలకు దారితీస్తాయి అలా ఖ్యాతి అనే ఏళ్ళ అమ్మాయి అర్ధరాత్రి బయటకు వెళ్ళిన కారణం చేత ఆమె జీవితంలోనూ అలానే ఆమెకు సంబంధించిన వారందరి జీవితాలు ఎలా అఘాతంలోకి నెట్టపడతాయో మరియు ఎటువంటి పెనుమార్పులు సంభవించాయో చూసేద్దాం మిస్టిక్ రివర్ చిత్రంలో అంతకన్నా ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఫ్యూచర్లో పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు ముగ్గురు పిల్లలు సరదాగా హాకీ ఆడుకుంటూ ఉండగా చిత్రం మొదలవుతుంది వారి పేర్లు జిమ్మి సేన్ మరియు దేవ్ జిమ్మి చాలా అల్లరి పిల్లవాడు సేన్ మరియు దేవ్ కొంచెం మెతక పిల్లలు అలా వారు ఆడుకునే సమయంలో అక్కడే ఉన్న సిమెంట్ మీద జిమ్మి ముందుగా అతని పేరు రాసి మిగిలిన వారిద్దరినీ కూడా పేర్లు రాయమంటూ ప్రేరేపిస్తాడు అలా సేన్ రాసిన తర్వాత దేవ్ రాస్తుండగా అంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు ఇంకా అలా రాస్తూ మున్సిపల్ ప్రాపర్టీని నాశనం చేస్తున్నందుకు వాళ్ళని తిడుతూ వారి ముగ్గురు ఇల్లు ఎక్కడో కనుక్కుంటాడు అలా జిమ్మి మరియు సేన్ ఇల్లు అక్కడే కావడంతో ఇంకా దేవును బెదిరిస్తూ ఇలాంటి అల్లరి పనులు చేస్తున్నందుకు మీ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయాలి అంటూ దేవును బలవంతంగా కారులో ఎక్కించుకొని మీ ఇళ్లకు తర్వాత వస్తాను అంటూ సేన్ మరియు జిమ్మికి చెప్తూ కారులో బయలుదేరతారు మరోవైపు కారులో వెళ్తున్న దేవుకు భయం భయంగా ఉంటుంది ఇంకా జరిగిన విషయం గురించి జిమ్మి మరియు సేన్ వచ్చి ఇంట్లో చెప్పగా వారికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కు వెళ్ళగా వారికి అక్కడ దేవును ఏ ఆఫీసర్ తీసుకువచ్చినట్టు ఆధారాలు ఉండవు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం దేవుని తీసుకువెళ్లిన ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాల కోసం శోధిస్తుంటారు అనుకున్నట్టుగానే దేవ్ భయం నిజమవుతుంది వచ్చిన వ్యక్తి పోలీస్ కాదు పిల్లల్ని వేధించేవారు అలా దేవుని తీసుకువెళ్లి లైంగికంగా హింసిస్తూ ఆనందించేవారు దేవ్ ఎలాగో వారి చెర నుండి తప్పించుకొని బయటపడతాడు ఇంటికి చేరుకున్న దేవును పోలీసులు ఎత్తుకు వెళ్ళిన వారి గురించి వివరాలు సేకరించినప్పటికీ లాభం లేకపోతుంది ఎందుకంటే వారు దొరకరు బాల్యంలో గుర్తుంచుకునే మధుర జ్ఞాపకాలు లేకపోయినా పర్లేదు కానీ చేదు జ్ఞాపకాలు ఉండకూడదు ఎందుకంటే బాల్యం ఒక గాజు బొమ్మ లాంటిది దేవు జీవితంలో అలాంటి సంఘటన జరిగిన దగ్గర నుంచి అతడు ఏదో లోకంలో ఉంటూ మనుషులకు సమాజానికి దూరంగా ఉంటూ అతడి కుటుంబంతో కలిసి ఒక సంస్థలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తాడు కాలక్రమేణా ప్రాణమిత్రులైన ముగ్గురు స్నేహితులు వారి పనుల్లో నిమగ్నులై ఒకరితో ఒకరు దూరం అవుతారు ఇక్కడ నుంచి అసలైన కథ మొదలవుతుంది జిమ్మి పెద్ద కూతురైన క్యాతీ బంధువులైన ఈ మరియు డయానా ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి బయలుదేరుతుంది అర్ధరాత్రి బయటకు వెళ్తున్న క్యాతీ జాగ్రత్తలు చెప్పి తెల్లవారితే నాదేన్ బాప్టిజం ఉంది అంటూ పార్టీ నుంచి త్వరగా రమ్మని అంటాడు జిమ్మి నాదిన్ ఎవరో కాదు జిమ్మి రెండవ కూతురు కారులో బయలుదేరుతున్న క్యాతీకి దాక్కొని ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ను చూసి ఆశ్చర్యపోతుంది అతని పేరు హ్యారిస్ క్యాతీ ప్రేమ వ్యవహారం గురించి జిమ్మీకి తెలీదు అలా హ్యారీస్తో కొంచెం సేపు సరిదాగా గడిపాక ఆమె అనుకున్న చోటుకి బయలుదేరుతుంది ఇంకా ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అయిన సేన్ ఎంటర్ అవుతాడు మంచిగా చదివి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రతి కేసును వైటి అనే తోటి ఆఫీసర్తో కలిసి తెలివిగా సాల్వ్ చేస్తుంటాడు కానీ సేన్ దాంపత్య జీవితం అంత బాగోదు ఆరు నెలల క్రితం సేన్ భార్య అయిన లౌరా వారి మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధల వల్ల సేన్ను ను వదిలేసి వెళ్ళిపోతుంది ఒంటరిగా ఉన్న సేన్ చూసి వైటీ ఇంకో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంటాడు కానీ సేన్ మాత్రం లౌరా నా ప్రేమను అర్థం చేసుకొని ఎప్పటికైనా తిరిగి వస్తుంది అంటూ బాధతో మనసులో మాటను చెప్తాడు వైటీతో మరోవైపు దేవ్ అతనితో పనిచేసే తోటి ఉద్యోగితో కలిసి బార్కు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తుండగా అంతలో అక్కడికి ఖ్యాతీ మరియు ఈవ్ డయానా వాళ్ళు వచ్చి గట్టిగా నవ్వుతూ మందు తాగుతూ చిందులు వేస్తుంటారు బార్లో వారిని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు అప్పుడే దేవ్ స్నేహితు ఆమెను గుర్తుపట్టి జిమ్మి కూతురు కదా అంటూ దేవును అడగగా దానికి దేవ్ అదే పనిగా ఖ్యాతి వంకే చూస్తూ అవును చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అంటూ చెప్తాడు ఇంకా బార్ నుంచి అర్ధరాత్రి మూడు గంటలకు పొట్ట మీద కత్తిగా అట్టుతో ఇంటికి చేరుకున్న దేవ్ను చూసిన అతడి భార్య శిలిష్ట భయపడుతుంది ఇద్దరు కుర్రోళ్ళు తప్పుడు పనులు చేస్తూ నన్ను బెదిరించడంతో ఇంకా ఆ కోపంలో వారిని తీవ్రంగా కొట్టాను ఆ సమయంలో నాకు ఆ వ్యక్తి కత్తి గీసుకుంది అని చెప్పుకొస్తాడు ఇంకా శిలిష్ట ఫస్ట్ ఎయిడ్ చేస్తూ హాస్పిటల్కి వెళ్తాను అనగా వద్దు బహుశా నేను కోపంతో కొట్టిన దెబ్బలకు అతడు చనిపోయి ఉండొచ్చు పోలీస్ కేసు అవుతుంది అని చెప్తూ ఏడుస్తాడు దేవ్ ఇంకా శిలిష్ట దేవ్ కు ధైర్యం చెప్తూ ఏం జరగదు అలాంటిది అని ఓదార్స్తుంది మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరి అజ్ఞాత వ్యక్తుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కు ఫోన్ వస్తుంది పోలీసులు వారి వివరాలు అడుగుతున్నప్పటికీ వారు అవేమీ చెప్పకుండా సిడ్నీ స్ట్రీట్ లోని పార్క్ వద్ద ఉన్న ఒక కార్ లోపల రక్తం గుర్తులో ఉన్నట్టు చెప్తూ తిడుతూ ఫోన్ పెట్టేస్తారు పోలీస్ బృందం ఫారెన్సిక్ వారితో సహా అక్కడికి చేరుకోగా నిజంగానే అక్కడ రక్తం మరకలతో ఒక కార్ ఉంటుంది ఇంకా చుట్టుపక్కల మొత్తం ఆధారాల కోసం గాలిస్తుంటారు పోలీసులు మరోవైపు రాత్రి నుంచి క్యాతి ఇంటికి రాలేదు అని తెలుసుకున్న జిమ్మి వెంటనే షాప్ కి చేరుకొని అక్కడ నుంచి డ్రివ్కి ఫోన్ చేసి కనుక్కోగా క్యాతి రాత్రే బయలుదేరినట్టు ఇక్కడ లేదు అని చెప్తాడు అతను డ్రివ్ ఎవరో కాదు ఈవ్ మరియు డయానా వాళ్ళ నాన్న ఇంకా ఆ తర్వాత జిమ్మి బహుశా క్యాతి చర్చికి వస్తుండొచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తాడు మరోవైపు సీన్ కూడా ఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే వైటి కొన్ని ఆధారాలను సేకరిస్తాడు కార్లో ఉన్న లైసెన్స్ మరియు ఇంకొన్ని ఆధారాలను బట్టి ఆ కార్ క్యాతి అనే ఆమెదో అని గుర్తిస్తారు అలాగే ఆమెకు పంతొమ్మిదేళ్లు అని వైటి చెప్పగా అది విన్న సేన్ వెంటనే బాధతో జిమ్మి కూతురు మాత్రం అవ్వకూడదు అని కోరుకుంటాడు అది విన్న వైట్ని జిమ్మి ఎవరు అని అడగగా దానికి సేన్ చిన్ననాటి మిత్రుడు కానీ ఇప్పుడు అంత మాటలు కూడా లేవు అంటూ చెప్తాడు ఇంకా ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఖ్యాతి కోసం వెతుకుతుంటారు పోలీసులు మరోవైపు సిడ్నీ స్ట్రీట్లో ఉన్న చర్చ్లోనే జిమ్మి రెండవ కూతురైన నాదిన్కు బాప్టిజం ఇస్తుంటారు అదే సమయంలో పోలీస్ వ్యాన్లు మరియు అక్కడ హడావుడి చూసిన జిమ్మి అతడి సేవేస్ బ్రదర్తో కలిసి వెళ్ళి చూడగా వారికి అక్కడ క్యాతీ కార్ కనబడుతుంది ఒక్కసారిగా జిమ్మి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యి కార్ వద్దకు వెళ్ళటానికి ప్రయత్నించిన జిమ్మిను పోలీసులు అడ్డుకుంటారు విషయం తెలుసుకున్న సెయిన్ జిమ్మి వద్దకు చేరుకొని క్యాతీకి ఏం కాదు దొరుకుతుంది అంటూ ధైర్యం చెప్పుకొస్తాడు అంతలోనే ఒక అమ్మాయి శవం దొరికినట్టు సెయిన్కు పోలీస్ బృందం నుంచి మెసేజ్ రాగా అక్కడికి వెళ్ళి చూస్తాడు ఇంకా ఆ అమ్మాయి ఎవరో కాదు క్యాతీనే చనిపోయి దారుణమైన స్థితిలో పడి ఉంటుంది ఆమెను ముందుగా తల మీద బలంగా కొట్టినట్టు ఆ తర్వాత గన్తో ఖ్యాతీ పారిపోతుంటే షూట్ చేసినట్టు ఫారెన్సిక్ బృందం అక్కడి ఆధారాలను బట్టి అంచనా వేసి చెప్తారు పోలీసులు నిజాన్ని దాస్తున్నారు అనే అనుమానం తో జిమ్మి మరియు సేవేస్ బ్రదర్స్ తో కలిసి అడ్డదారిలో ఖ్యాతి శవం ఉన్న ప్రదేశానికి చేరుకుంటాడు ఇంకా వారిని పోలీసులు సాయిశక్తులా అడ్డుకోవడానికి ప్రయత్నించగా జిమ్మి గట్టిగా రోధిస్తూ వారిని ఆపుతున్నందుకు పోలీసులను తిడుతూ ఏడుస్తాడు ఏ కన్న తల్లిదండ్రులకైనా బిడ్డల భవిష్యత్తు మధ్యలోనే అలా ముగిసిపోతే ఆ బాధను మనం మాటల్లో చెప్పలేం కదా మరోవైపు సిలిస్టా రాత్రి దేవ్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ అన్ని వార్తా పత్రికల్లోనూ వెతుకుతుంది కానీ దేనిలోనూ అలాంటి వార్త ప్రచారం అవ్వదు సిలిస్టాకు మనసులో భయం వేస్తుంటుంది దేవు చెప్పింది నిజమా కాదా అని అదే సమయంలో టీవీలో ఖ్యాతి చావు గురించి వస్తుంది పైగా ఖ్యాతి చనిపోయిన ఆ ప్రదేశానికి దగ్గరలోనే దేవ్ రాత్రి గొడవ జరిగినట్టు చెప్పడంతో ఇంకా శిలిష్టాకు దేవుపై అనుమానం వస్తుంది మనం పైగా ముందు సీన్లోనూ చూసాం ఖ్యాతి వెళ్ళిన బార్లోనే దేవ్ కూడా ఉంటాడు ఇంకా సిలిస్టా ఎప్పటికప్పుడు దేవ్ గమనిస్తుంటుంది ఇంకా సేన్ మరియు వైటి ఫారెన్సిక్ వారికి ఖ్యాతి శవాన్ని అప్పగించి జిమ్మిను అతడి భార్య అనేబెత్ ను విచారిస్తుంటారు బాధతో ఉన్న జిమ్మి చిన్నప్పుడు దేవుని తీసుకువెళ్ళినట్టు నన్ను తీసుకువెళ్ళుంటే బాగుండేది అప్పుడైనా భయంతో జాగ్రత్తగా దేవులా ఉంటూ కుటుంబాన్ని కాపాడేవాడిని అంటూ గతం గురించి చెప్పుకొస్తాడు జిమ్మి మొదటి భార్య అయిన మ్యారిటాకు పుట్టిన సంతానమే ఖ్యాతి నేను చేసిన తప్పులకు మ్యారిటాను ఎవరో చంపేశారు ఆ తర్వాత వివాహం చేసుకున్నట్లు జిమ్మి చెప్పగా ఇంకా సేన్ దేవ్ ఎలా ఉన్నాడు అని అడగగా దానికి ఆనబెత్ మా బంధువు అయిన వివాహం చేసుకుని సంతోషంగానే ఉన్నాడు అంటూ చెప్తుంది అంతలో వైటి విచారణలో మొదటి ప్రశ్నగా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా శత్రువులు కానీ అలా ఎవరైనా గుర్తుకు తెచ్చుకోమంటాడు ఇంకా రెండవ ప్రశ్నగా ఖ్యాతీ కు ఎవరితోనైనా లవ్ అఫైర్ కానీ డేటింగ్ కానీ ఉన్నాయా అని ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నలకు జిమ్మి శత్రువులు లాంటి వారు ఎవరూ లేరు కానీ హారిస్ అనే అబ్బాయి కోసం అప్పుడప్పుడు షాప్ కి వస్తుంటాడు అంటూ చెప్తాడు కానీ ఖ్యాతీ మాత్రం ఏనాడో అతడితో మాట్లాడటం మేము చూడలేదు అని అంటాడు ఆ తర్వాత మీరు జైలుకు వెళ్ళిన సమయంలోనే కదా మీ భార్య మ్యారిటాను ఎవరో చంపేశారు మీరు ఏ తప్పుకు జైలుకు వెళ్లారు అని వైటి ప్రశ్నించగా దానికి జిమ్మి కోపంతో తెలిసి తెలియని వయసులో దొంగతనం చేసిన కారణంగా జైలుకు వెళ్లినట్టు వైటీతో విసురుగా చెప్పి ఖ్యాతి చావుకి అతడి జైలుకి సంబంధం లేదు అంటూ ఇంకా అక్కడ నుంచి వెళ్తారు అలా వారు సేకరించిన కేసు ఆధార ఆఫీసర్కు వివరించి వెళ్తుండగా ఫోన్ చేస్తుంది కానీ ఆమె ఏం మాట్లాడకపోవడంతో సేన్ ఏ బ్రతిమలాడుతుండగా వెంటనే మళ్ళీ లవరా ఫోన్ కట్ చేస్తుంది ఇంకా అక్కడ నుంచి సేన్ మరియు వైటీ మిసెస్ ప్రయర్ అనే ఆమె ఇంటి దగ్గరలోనే ఖ్యాతి హత్య జరగడంతో హంతకుల గురించి ఏమైనా ఆధారాలు లభించవచ్చు అనే ఉద్దేశంతో ఆమెను ప్రశ్నిస్తుంటారు దానికి ఆమె ఒక అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాటలు వినిపించాయి అంతలోనే ఒక పెద్ద గన్ షాట్ లాంటి శబ్దం విన్నాను కానీ అంత అర్ధరాత్రి కావడంతో కిటికీ నుండి బయటకు చూడలేదు అంటూ చెప్తుంది ప్రయోర అక్కడ నుంచి సేన్ మరియు వైటి డ్రీవ్ వాళ్ళ ఇంటికి చేరుకొని అక్కడ ఈ మరియు డయానాను విచారించగా క్యాతి గురించి మరిన్ని నిజాలు తెలుసుకుంటారు అవేంటి అంటే క్యాతీ లాస్ వీగస్కు హ్యారీస్తో కలిసి వెళ్తున్నట్టు అక్కడ వారు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టాలి అనుకుంటున్నట్టు అందుకే చివరిగా మాకు నిన్న క్యాతీ గుడ్ బై పార్టీ ఇచ్చింది అని ఈవ్ చెప్పుకొస్తుంది అది విన్న సేన్ వారి దగ్గర నుండి హ్యారిస్ అడ్రస్ తీసుకొని అక్కడికి బయలుదేరుతారు జరిగిన విషయం తెలుసుకున్న సెలెస్టా దేవ్తో సహా జిమ్మి వాళ్ళను చూడటానికి వస్తుంది ఎందుకు అంటే యానబెత్కు సెలెస్టా బంధువు కాబట్టి ఇంకా జిమ్మి అతడి పాతను స్నేహితుడైన దేవ్తో పంచుకుంటూ ఏడుస్తాడు అంతలో దేవ్ చేతికి గాయం అయి ఉండటంతో ఏమైంది అని జిమ్మి అడగగా దానికి దేవ్ అయోమయంగా సోఫా జరుపుతుంటే డోర్ లో పడి చేయి నలిగింది అని అబద్ధం చెప్పి జిమ్మి నమ్మిస్తాడు హ్యారీస్ వద్దకు చేరుకున్న సేన్ మరియు వైట్ క్యాతీని చివరిసారిగా ఎప్పుడు కలిశావు అని అడుగుతారు దానికి హ్యారీస్ క్యాతీ డయానా వాళ్ళ దగ్గరకు వెళ్లే ముందు ఎనిమిది గంటలకు కలిశాము అంటూ ఏడుస్తూ ఇప్పటికీ మేము లాస్ వైగస్లో లో కొత్త జీవితం మొదలు వాళ్ళము అంటూ బాధపడగా వెనకనే ఉన్న హ్యారీస్ తల్లి ఎస్సర్ నువ్వు కూడా మీ నాన్నగారులానే నన్ను మోసం చేస్తున్నావు అన్నమాట అంటూ బాధపడి వెంటనే మళ్ళీ నవ్వుతూ ఆ దొంగ అయిన జిమ్మి కూతురికి నీకు పెళ్ళి అవ్వలేదులే అని ఆమె అంటూ ఉండగా హ్యారీస్ తమ్ముడు రే హ్యారీస్ అతడి స్నేహితుడైన జాన్తో కలిసి ఇంటికి వస్తారు రే హ్యారీస్ మూగవాడు మరియు చెవిటివాడు ఇంకా అలా వివరాలు సేకరించాక ఇంటికి చేరుకున్న సేన్ భార్య ఫోటో చూస్తూ తాగుతూ బాధపడుతుంటాడు ఎందుకు అంటే వారు విడిపోయే నాటికి లౌరా గర్భవతి కనీసం ఎవరు పుట్టారో కూడా సేన్ కు తెలీదు ఇంకోవైపు సిలిస్టాకి దేవు చెప్పిన విషయం అనుమానం అనిపించి వార్తాపత్రికల్లో ఎక్కడా కూడా రాలేదు అంటూ అనగా దానికి దేవ్ నేను కొట్టిన వ్యక్తి బహుశా ఒక అక్రమకారుడు అందుకే పోలీస్ స్టేషన్ కు కానీ ఎక్కడికి భయంతో వెళ్ళి ఉండడం అందుకే ఎక్కడా కూడా దాని గురించి ప్రచారం అవ్వలేదు అంటూ సెలిస్టాకు చెప్పగా ఆమె మాత్రం దేవ్ చెప్పిన మాటలు నమ్మదు అబద్ధం చెప్తూ క్యాతి హత్యతో దేవుకి భాగం ఉంది అని భావిస్తుంది సేన్ మరియు వైటి క్యాతి వెళ్లిన వివరాలు సేకరించగా ఇంకా అదే రోజు దేవ్ కూడా అక్కడే ఉన్నట్టు తెలియటంతో అతన్ని కూడా విచారించడానికి వెళ్తారు ఇంకా దేవ్ బాల్య చూసినందుకు సంతోషించి అతడి కొడుకు అయిన ను పరిచయం చేస్తాడు ఇంకా దేవ్ మైకిల్ స్కూల్ దగ్గర విడిచిపెట్టే సమయంలో సేన్ ఖ్యాతి గురించి అడగగా ఇంకా దేవ్ ఆ రోజు బార్ లో చూడటమే ఖ్యాతిని తర్వాత వారు వెళ్లిపోయారు నేను ఇంకా ఒకటి ఒకటిన్నర సమయంలో ఇంటికి చేరుకున్నాను అని చెప్తాడు అది విన్న సేన్ ఎవరైనా అనుమానంగా కనిపించారా బార్ నీకు అని దేవును ప్రశ్నిస్తాడు లేదు ఎవరూ అలా కనిపించలేదు క్యాతి చాలా సరదాగా గడిపింది అంటూ అక్కడ నుంచి ఇంటికి వెళ్తాడు దేవ్ ప్రశ్నిస్తూనే మరోవైపు దేవ్ చేతి గాయం గమనించిన వైటి మరియు సేన్కు కు అనుమానం వస్తుంది మిసెస్ ప్రయోర్ ఇచ్చిన వివరాలు బట్టి ఖ్యాతీతో ఎవరో మాట్లాడారు అంటే తెలిసిన వారే అయి ఉండొచ్చు అది బహుశా దేవ్నే కావచ్చు అలా ఖ్యాతీని మాటల్లో పెట్టి ఆమెను చంపేసి ఉండొచ్చు అని వైటి అనగా దానికి సేన్ ఆధారాలు లేకుండా మనం నిర్ధారణకు రా కూడదు అంటూ వైటీతో చెప్తాడు ఇంకా వారి ఇరువురు కలిసి జిమ్మి ఇంటికి చేరుకోగా అక్కడ దేవ్ కనిపిస్తాడు వెంటనే వైటీ చేతి గాయం ఎలా అయ్యింది అని దేవును ప్రశ్నించగా దానికి దేవ్ కంపెనీలో పనిచేస్తుంటే మిషన్ లో పడి గాయం అయ్యింది అని చెప్పి అక్కడ నుంచి హడావుడిగా వెళ్తాడు దేవ్ చెప్పిన సమాధానం వైటీ కు నమ్మశక్యంగా ఉండదు ఇంకా వారు లోపలికి వెళ్ళగా వారిని చూసిన సిలిస్టా కూడా భయంతో కంగారుగా పని ఉంది అంటూ చెప్పి బయటకు వచ్చేస్తుంది ఆమె కంగారు పడుతుంది అని గమనించిన సేన్ కూడా కార్ ఉన్న రిపోర్ట్ ఫైల్ తీసుకువస్తాను అనే సాకుతో ఆమె వెనకమాలే వెళ్ళి ఆ రోజు రాత్రి దేవ్ బార్ నుంచి ఇంటికి ఏ సమయానికి వచ్చారు అని ప్రశ్నిస్తాడు ఆ రోజు రాత్రి నేను త్వరగా నిద్రపోయాను అంతగా గమనించలేదు అంటూ చెప్తూ అక్కడ నుంచి హుటాహుటీన వెళ్తుంది శిలిష్ట విచారణలో వాళ్ళకు తెలిసిన విషయాలు మొత్తం సేన్ జిమ్మికి చెప్పగా క్యాతి మరియు హ్యారీస్ ప్రేమ వ్యవహారం గురించి విన్నా జిమ్మి మరియు యానబెత్ ఆశ్చర్యపోతూ బహుశా హ్యారీసే చంపేసి ఉంటాడు అని చెప్తూ ఎందుకంటే హ్యారీస్ కుటుంబాల మొత్తం కూడా హంతకులు అవసరం తీరాక క్యాతిని కూడా హ్యారీస్ చంపేసి ఉంటాడు అని కోపంగా అంటాడు జిమ్మి అది విన్న బయటి మేము విచారిస్తున్నాము మీరు తొందరపడి ఎటువంటి పనులు చేయొద్దు చేయించద్దు అంటాడు ఎందుకంటే కూతురు మీద ప్రేమతో జిమ్మి హంతకుడిని సేవేస్ బ్రదర్స్తో వెతికిస్తుంటాడు పోలీసుల కన్నా ముందే హంతకుడిని పట్టుకొని చంపేయాలి అనే ఆలోచనతో ఉంటాడు జిమ్మి అక్కడ నుంచి స్టేషన్ కు చేరుకున్న సెన్ మరియు వైటీకు ఖ్యాతి బాడీలో ఉన్న బుల్లెట్ కు సంబంధించిన గన్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి అలా ఆ గన్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక గన్ డీలర్ దగ్గర నుంచి దొంగలించబడింది ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో లూనే అనే వ్యక్తి నడిపే లిక్కర్ షాప్ లో జరిగిన దొంగతనంలోని ఫైరింగ్ లో అలాంటి బుల్లెటే లభించినట్టు పాత పోలీస్ రికార్డులో నమోదు అయినట్టు ఉంది అని తెలుస్తుంది ఇంకా లూనే లిక్కర్ షాప్ బయలుదేరుతారు సీన్ మరియు వైటీ మరోవైపు క్యాతి చనిపోయిన బాధలో ఉన్న హ్యారీస్ను ను రే హ్యారీస్ ఓదారుస్తుంటాడు ఇంకా లిక్కర్ షాప్ కు చేరిన వారికి లూనే నుంచి మరికొన్ని వివరాలు తెలుస్తాయి అవేంటో మీకు తర్వాత చెప్తాను క్యాతి చనిపోయిన దగ్గర నుంచి సెలిస్టా దూరంగా ఉండటం గమనించిన దేవ్ కోపంతో నేను చంపాను అని నువ్వు భావిస్తున్నావు కదా అంటూ అలా అతడి చిన్ననాటి చేదు జ్ఞాపకాలు ఒక పిచ్చివాడిలా మొత్తం చెప్పుకొస్తాడు భార్యతో హెన్రీ మరియు జార్జ్ అనేవారు చిన్నప్పుడు ఎత్తుకు వెళ్ళినట్టు ఒక నిర్మానుషమైన ప్రాంతంలో చిన్నపిల్లలను సెక్స్ రాకెట్లో దింపినట్టు చెప్తూ మన మనసు మన ఆధీనంలో ఉండదు నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లా ఒక్కోసారి అని ఏడుస్తూ బాధగా బయటికి వెళ్తాడు దేవ్ అలా దేవ్ మాటలకు ఏం చేయాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు ఆమెకు అతడి మాటల్లో ఉన్న ఆవేశంతో ఆ రోజు రాత్రి పిచ్చిగా ఖ్యాతిని చంపేసి ఉంటాడు అనే నిర్ధారణకు వచ్చేస్తుంది సిలిస్టా దేవ్ ను స్టేషన్కు తీసుకొచ్చిన వైటి ఇంట్రాగేట్ చేస్తుంటాడు ఎందుకంటే దేవ్ అతడి కార్ మిస్ అయ్యింది అని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వెతకగా ఆ కార్ దొరకటంతో పాటు దానిలో ఓ పాజిటివ్ కు సంబంధించిన వారి రక్తం ఉంటుంది పైగా ఖ్యాతీ బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివ్నే అలా అనుమానంతో విచారిస్తుంటారు కార్లో ఉన్న బ్లడ్ గ్రూప్ ఏంటో తెలియని దేవ్ తనదే ఆ బ్లడ్ మైకిల్తో ఆడే సమయంలో పార్క్లో కంచె పొట్టకి గీసుకున్నట్టు చెప్తాడు అది విన్న వైటి బ్లడ్ గ్రూప్ ఏంటి అని దేవ్ను ప్రశ్నించగా దానికి దేవ్ బి నెగిటివ్ అని అంటాడు వెంటనే నిజం ఎక్కడా దాగదు నీ కార్లో ఉంది ఓ పాజిటివ్ గ్రూప్ ఇప్పటికైనా నిజం చెప్పు అంటూ కోపంగా దేవ్ వైపు సేన్ మరియు వైటి చూస్తుంటారు దానికి దేవ్ నా కార్ దొంగతనం చేసిన వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు బలవంతంగా నన్ను ఈ హత్యలోకి లాగకండి అని కరాఖండిగా చెప్పేస్తాడు దేవ్ చేశాడు అనటానికి పూర్తి ఆధారాలు లేకపోవడంతో ఇంకా అతనిపై నిఘా ఉంచుతూ వదిలేస్తారు మరోవైపు దేవ్ను ఖ్యాతి మర్డర్ కేసులో అనుమానంతో పోలీసులు తీసుకువెళ్లారు అని తెలుసుకున్న సేవేజ్ బ్రదర్స్ ఆ విషయాన్ని జిమ్మీకి చెప్తారు అదే సమయంలో సిలిష్టా కూడా ఆమె భర్త ఖ్యాతిని చంపినట్టు జిమ్మీకి చెప్తుంది ఏ భార్య కూడా భర్త మీద అలాంటి నింద ఊరికి వేయదు కదా అనే భావనతో జిమ్మి హంతకుడు దేవేనని నమ్ముతాడు ఇంకా తర్వాత దేవును చంపే వ్యూహాన్ని సేవేజ్ బ్రదర్స్తో కలిసి ప్లాన్ చేస్తాడు జిమ్మి క్యాతి హత్య ఇంకో కోణంలో విచారణ మొదలు పెడతాడు సేన్ అలా హ్యారీస్ అతడి తండ్రి అయిన రే గురించి ప్రశ్నించగా రే బ్రోక్లైన్లో వారి నుంచి దూరంగా నివసిస్తూ నెలకు ఎనభై వేలు పంపిస్తున్నట్టు చెప్తాడు హ్యారీస్ ఇంకా తర్వాత సేన్ మీ నాన్న దగ్గర గన్ ఉండాలి గుర్తుకు తెచ్చుకోమంటూ ప్రశ్నించగా దానికి హ్యారీస్ ఎందుకు అలా అడుగుతున్నారు అలాంటి ఆయుధాలు ఏమీ మా వద్ద లేవు అంటూ చెప్తాడు ఇంకా సేన్ కోపంతో కొన్నేళ్ల క్రితం మీ తండ్రి రే వాడిన గన్నే క్యాతి హత్యకు కారణమంటూ చెప్పి హ్యారీస్ పై నిఘా పెట్టి పంపిస్తారు ఇంకోవైపు సేవేజ్ బ్రదర్స్ ప్లాన్ లో భాగంగా దేవ్ ను మిస్టిక్ రివర్ వద్ద ఉన్న బార్కు తీసుకువెళ్తారు ఇంకా ఏ కోణంలోనూ కేసు సాల్వ్ అవ్వకపోవటంతో సేన్ ఖ్యాతి హత్య జరిగిన రోజు నుంచి రుజువులు మళ్లీ ఒక్కసారి వివరంగా పరీక్షిస్తాడు ముందుగా హత్య గురించి పోలీసులకు తెలిపిన వ్యక్తుల కాల్ రికార్డింగ్లోనే మాటలు వింటుంటాడు అప్పుడే అసలైన హంతకులు ఎవరో తెలుస్తుంది కు ఇంకా హుటాహుటైన అక్కడికి బయలుదేరుతారు ఆ రికార్డింగ్ లో ఏముందో నెక్స్ట్ సీన్లో మీకు చెప్తాను పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిన హ్యారీస్ కు అటక మీద దాచిన గన్ కనబడుతుంది అది హ్యారీస్ వాళ్ళ నాన్నదే గన్ గురించి తెలిసినా కూడా హ్యారీస్ పోలీసులకు నిజం చెప్పడం ఇంకోవైపు బార్కు తీసుకువెళ్లిన దేవుకు బాగా తాగించి మాటల్లో పెడతారు సేవేజ్ బ్రదర్స్ అంతలో అక్కడికి జిమ్మి చేరుకొని గతంలో జరిగిన ఒక విషయం గురించి చెప్పుకొస్తాడు నా దారికి అడ్డు వస్తున్న రేను పూర్వం ఇక్కడే చంపినట్టు పైగా ఆ పాపం నాకు నా కుటుంబానికి తగలకుండా రే కుటుంబానికి అనుమానం రాకుండా అతడి పేరుతో డబ్బులు పంపుతున్నట్టు చెప్తాడు ఇప్పుడు అర్థం అయిందా హ్యారిస్ అంటే జిమ్మికి ఎందుకు ఇష్టం ఉండదో శత్రువు కొడుకు కాబట్టి ఇంకా విషయాలు అన్ని చెప్పాక ను క్యాతీను చంపిన నిజం ఒప్పుకోమంటూ బలవంతం చేస్తాడు జిమ్మి దేవ్ మాత్రం అతడికి ఏ పాపం తెలీదు అంటూ ఆ రోజు రాత్రి జరిగిన విషయం చెప్తాడు బార్ నుంచి తిరిగి వస్తుంటే నన్ను చిన్నప్పుడు తీసుకువెళ్లి హింసించినట్టు ఒక అతను లైంగికంగా బెదిరించటం చూశాను అతన్ని కాపాడే సమయంలో ఆ చైల్డ్ స్మగ్లర్ ను చంపేశాను అంతేకాని క్యాతీ చావుకి అతనికి ఏ సంబంధం లేదు అని దేవ్ ఎంత ప్రతి తిమ్లాడినా కూడా జిమ్మి మాత్రం అది నిజమే అయితే సిలిస్టాకి వివరించకపోయావా నీ భార్య నువ్వు ఖ్యాతిని చంపిన హంతకుడివి అని నమ్ముతుంది అంటూ చెత్తు నిజం ఒప్పుకుంటే కనుక చంపను జైలు శిక్ష మాత్రమే అనుభవిస్తావు అని అతడి సహనాన్ని పరీక్షించొద్దు అంటూ బెదిరిస్తాడు జిమ్మి ఇది ఇలా జరుగుతుంటే గన్ పక్కనే పెట్టుకుని కూర్చొని ఉన్న హ్యారీస్ ను చూసిన రే హ్యారీస్ మరియు జాన్ భయపడతారు ఇక్కడే ట్విస్ట్ రివీల్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి హ్యారీస్ కోపంతో అతడి తమ్ముణ్ణి మరియు జాన్ ని రక్తం వచ్చే తీవ్రంగా కొడుతూ ఖ్యాతీను మీరు చంపినందుకు ఇదే మీకు శిక్ష అంటుంటాడు అందుకే గన్ గురించి నిజం తెలిసినా కూడా సేన్ వాళ్లకు విచారణలో చెప్పడం అక్కడే ఉన్న గన్ను తీసుకున్న జాన్ అలా కొట్టినందుకు హ్యారీస్కు గన్ను గురిపెట్టి కాల్చబోతుండగా అక్కడికి సేన్ మరియు వైట్ని చేరుకొని జాన్ను ఆపటానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు కథలో కొంచెం వెనక్కి వెళ్ళి హంతకులు జాన్ మరియు రే అని ఎలా కనిపెట్టాడో చూద్దాం మొదటి ఆధారంగా లిక్కర్ షాప్లో లూనే సేన్ వాళ్లకు ఏం చెప్పాడో వినండి నమ్మకంగా పనిచేస్తాడు అని రేకు ఉద్యోగం ఇస్తే అతడు మాత్రం మారువేషంలో వేషంలో షాప్లోని సొమ్మును దోచుకున్నట్టం ఆ తర్వాత జైలు శిక్ష కూడా అనుభవించాడు అని చెప్పుకొస్తాడు అందుకే హ్యారీస్ను గన్ గురించి విచారిస్తారు ఇంకా రెండవ ఆధారంగా ఆ తర్వాత సేన్ విన్న రికార్డింగ్లో ఫోన్ చేసిన వారు సిడ్నీ స్ట్రీట్లో హత్య జరిగింది అని చెప్పాక పోలీసులు తిరిగి పేరు ఏంటి అని ఫోన్ చేసిన వ్యక్తులను ప్రశ్నించగా ఫోన్లో మాట్లాడే వ్యక్తి పక్కనే ఉన్న ఇంకో వ్యక్తితో చనిపోయిన ఆమె పేరు చెప్పమంటున్నారు అని సైకిల్ తో చెప్తున్నట్టు సెయిన్ కు అనిపిస్తుంది కానీ పోలీసులు అడిగేది చనిపోయిన వారి పేరు కాదు ఫోన్లో మాట్లాడే వారి పేరు అప్పుడే కు ఒక లాజిక్ తెలుస్తుంది చనిపోయింది అమ్మాయో లేక అబ్బాయో వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎందుకంటే క్యాతీ శవం కార్లో లేదు ఎక్కడో పార్క్ లోపల ఉంది కాబట్టి కిల్లర్సే ఫోన్ చేశారు అని అంటాడు పైగా పక్కన వ్యక్తి సైగ చేస్తుండటంతో హంతకులు రే హ్యారిస్ అయి ఉండొచ్చు ఎందుకంటే చెవిటి మరియు మూగవాడు కాబట్టి ఇంకొక అసలు కారణం గన్ కూడా హ్యారిస్ తండ్రిదే కాబట్టి రుజువులన్నిటినీ సేన్ కలపగా హంతకులు వారిద్దరే అని అక్కడికి చేరుకుంటారు సేన్ అతడి చాకచక్యంతో హ్యారీస్ ను షూట్ చేస్తున్న జాన్ ను పక్కకి తోసేస్తాడు ఇంకా గన్ పక్క పడిపోవటంతో వైటి జాన్ మరియు రే హారిస్ కు బేడీలు వేసి వారి అదుపులోకి తీసుకుంటాడు నేరస్తులు దొరికారు అని తెలియని జిమ్మి అతడి యొక్క మొండితనంతో చెయ్యని హత్యను దేవ్ ఒప్పుకునేలా చేస్తాడు దేవ్ కూడా ప్రాణాలతో ఉంటే తప్పుడు ఆరోపణ నుంచి తర్వాతనైనా బయటపడచ్చు అనే ఉద్దేశంతో ఒప్పుకోగా జిమ్మి అన్నమాట మీద ఉండకుండా దేవ్ ను అన్యాయంగా కత్తితో పొడిచి అయినా కూడా కసి తీరకపోగా గన్తోను షూట్ చేసి చంపేస్తాడు చంపిన ఆనవాళ్ళు మరియు ఆధారాలను అన్ని మాయం చేసి కూతురి ఆత్మకు శాంతి కలిగించినట్టు భావిస్తున్న జిమ్మి వద్దకు సేన్ వస్తాడు క్యాతీని చంపిన హంతకులు దొరికినట్టు నిజాన్ని కూడా ఒప్పుకున్నారు అని అనగా జిమ్మి అయోమయంతో ఎవరు వారు అని ప్రశ్నించగా ఇంకా సేన్ రే కొడుకైన జూనియర్ రే హ్యారిస్ మరియు జాన్ అంటూ జరిగింది చెప్తాడు ఆ రోజు రాత్రి వారు సరదాగా గన్తో ఆడుకునే సమయంలో అనుకోకుండా గన్ ఫైర్ అయింది అప్పుడే క్యాతీ కార్ అటుగా రావటంతో ఇంకా వారు భయంతో క్యాతీని మీద బల హాకీ స్టిక్ తో కొట్టి ఆమె పరుగు తీస్తుంటే గన్తో షూట్ చేసినట్టు చెప్తాడు ఒక్కసారిగా దేవ్ విషయంలో పెద్ద పొరపాటు చేసినందుకు బాధపడుతున్న జిమ్మీను దేవ్ గురించి ప్రశ్నిస్తాడు సేన్ ఎందుకంటే దేవ్ ఆ రోజు రాత్రి చంపిన వ్యక్తి శవం దొరికినట్టు పైగా దేవ్ చంపింది ఒక చైల్డ్ స్మగ్లర్ నే అంటూ చెప్పి దేవ్ ఆచూకీ దొరకకపోవడంతో శిలిష్టాను కనుక్కోగా బహుశా జిమ్మికే దేవ్ గురించి తెలిసి ఉండొచ్చు అని ఆమె చెప్పినట్టు అంటాడు సేన్ ఆ మాటలు విన్న జిమ్మి నువ్వు కిల్లర్స్ను కొంచెం వేగంగా పట్టుకోవాల్సిందే అంటూ సేన్తో చెప్పగా ఇంకా సేన్కు జిమ్మి తొందరపాటుతో దేవ్ను చంపినట్టు అర్థమయ్యి సిలిస్టాకు కూడా ఇప్పటి నుండి డబ్బు పంపిస్తున్నావుగా అంటూ సేన్ అక్కడ నుంచి వెళ్తుంటాడు మీకు సందేహం రావచ్చు సేన్కు నిజం తెలిసినప్పటికీ జిమ్మిను అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేశాడు అని ఎందుకంటే జిమ్మి చేసే హత్యల్లో ఎటువంటి ఆధారాలను ఉంచకుండా నాశనం చేయగలడు అని సేన్ కు తెలుసు పైగా దానికి రుజువు రే హారిస్ ను చంపిన విధానమే ఇంకా అప్పుడు సేన్కు అతని భార్య లౌరా ఫోన్ చేస్తుంది జీవితం గురించి కుటుంబం గురించి అర్థం చేసుకున్న సేన్ అతడు చేసిన తప్పులకు లౌరాను క్షమాపణలు కోరగా ఆమె కూడా సేన్ను ను అర్థం చేసుకొని క్షమాపణలు అంగీకరించి వారి ప్రేమకు ప్రతిరూపంగా నోరా అనే పాప పుట్టింది అని చెప్తుంది ఇంకా వారి ఇరువురు కలిసిపోతారు ఇంకోవైపు బాధపడే జిమ్మీను యానబెత్ హత్తుకొని నువ్వు ఏం చేసినా కూడా కుటుంబ సంరక్షణ కోసమే చేశావు దేవు మాటలను నమ్మనందుకు శిలిష్ట బాధపడాలి కానీ నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు అంటూ జిమ్మీను అతడి తప్పులను ఒప్పులుగా మార్చి వెనకేసుకొస్తుంది యానబెత్ దేవు విషయంలో అసలు నిజం తెలుసుకున్న శిలిష్ట బాధపడుతుండగా అదే సమయంలో సేన్ మరియు జిమ్మీను వారి కుటుంబాలతో సంతోషంగా ఉండటం చూసి మరింత కృంగిపోతుంది తండ్రి దూరం అయినందుకు మైఖేల్ కూడా మూగవాడిలా మళ్ళీ ఇంకో దేవులా మారిపోతాడు అలా శిలిష్ట కనీసం కొడుకు గురించి ఆలోచించకుండా నిజ నిజాలు గ్రహించకుండా దేవు విషయంలో పెద్ద తప్పు చేస్తుంది ఇంకా జిమ్మి తప్పు చేసినందుకు గోరంత కూడా బాధపడకుండా సంతోషంగా జీవనం సాగిస్తాడు పోలీస్ స్థానంలో ఉన్న న్యాయంగా ఉండాలి కానీ ఆధారాలు లేవు దొరకవు అని జిమ్మిను వదిలేస్తాడు ఇంకా చనిపోయిన దేవ్ విషయానికి వస్తే అతడు మనసు విప్పి ధైర్యంగా ఆ రోజు రాత్రి జరిగిన విషయం చెప్పి ఉంటే జైలు శిక్ష మాత్రమే అనుభవించేవాడు ఇదంతా జరగటానికి కారణమైన ఖ్యాతి జాగ్రత్తగా ఉండి ఉంటే ఇంతమంది జీవితాలు చల్లా చెదురు అయ్యేవి కాదు అలా ఈ చిత్రంలోని పాత్రల ద్వారా కానీ సన్నివేశాల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు చిన్న అగ్గిపుల్ల పెద్ద అడివిని దహించినట్టు చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్